ప్రతిరోజులాగా ఇవాళ కూడా నగరం ఎంతో ఆనందంగా ఉదయించింది. ప్రతిరోజులాగానే రోడ్డు మీద బళ్ళు నడవటం మొదలవుతాయి. పిల్లలు స్కూల్కి బయలుదేరతారు, పెద్దవాళ్లు ఆఫీస్కి వెళ్తుంటారు. ఎన్నో రోజుల ఎండల తర్వాత మబ్బులు వచ్చాయని అందరూ సంతోషిస్తారు. ఆ కారణంగా వాళ్లు కాస్త సేద తీర్చుకుంటారు. చెప్పాలంటే అందరూ కాస్త సంతోషంగా ఉంటారు. వాళ్ల సంతోషాలకు త్వరలోనే ఎవరి దిష్టో తగలబోతోంది. వాళ్లకి దీని గురించసలు ఏమాత్రం తెలీదు. ఎటువంటి సమస్య వాళ్లవైపు వేగంగా వస్తోంది అని వాళ్లకి ఈ విషయం కూడా తెలీదు. రాబోయే రోజులు వాళ్ల జీవితంలో ఆఖరి రోజులుగా మారబోతున్నాయి అని. మేఘాలు గర్జించే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దంతో పాటుగా ఆకాశంలో ఏదో పక్షి అరుస్తున్న శబ్దం కూడా వినిపిస్తుంది. ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఆ శబ్దం మబ్బుల గర్జన లేక నల్లని మబ్బుల వెనక కనిపించకుండా ఏదైనా దాక్కుని ఉందా అని. కాని ఏదో అరుపు వినిపిస్తుంది. ఆ శబ్దం వల్ల అందరి దృష్టి కూడా మాటిమాటికి మబ్బుల మీదే పడుతూ ఉంటుంది. అంతలో మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చే ఒక ఆకృతి కనిపిస్తుంది. దానికి రెండు రెక్కలుంటాయి. ఆ ఆకృతి ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాని పళ్ళు ఎంతో పదునుగా కనిపిస్తాయి. అది ఒక పక్ష లేక ఏదైనా మృగమా? అది ప్రమాదకరమైనదా లేక ప్రమాదకరమైనది కాదా? వీటన్నిటికీ సమాధానం ఎవ్వరికీ తెలీదు. కాని వీటన్నిటికీ కూడా సమాధానం త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఆ దానవుడు ఎగురుతూ రోడ్డుమీద వెళ్తున్న ఒక వ్యక్తిని ఎత్తుకుని వెళ్లిపోతుంది. రోడ్డుమీద గందరగోళం మొదలవుతుంది. అందరూ ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తుతారు. ఎవరినైతే ఆ పక్షి ఎత్తుకెళ్లిపోయిందో ఆ వ్యక్తికేం జరిగిందో ఎవరికీ తెలీదు. కాని దానికి సమాధానం త్వరలోనే తెలిసిపోతుంది. కాసేపట్లోనే రోడ్డుమీద ఎముకలు పడతాయి. అంతలో దానవుడి మాటలు వినిపిస్తాయి. అందరికీ వంతు వస్తుంది, అందరికీ వంతు వస్తుంది. ఇవాళ ఒకరు చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు. ఒక్కొక్కరిగా మీరందరూ చేస్తారు. నా కడుపు పూర్తిగా నిండేంత వరకు నేను మీ అందరినీ చంపుతూనే ఉంటాను. అందరికీ వంతు వస్తుంది, అందరికీ వంతు వస్తుంది. ఇండియన్ పోలీసులకు ఆలస్యంగా రావడం అలవాటే. కాని ఈసారి మాత్రం త్వరగా వచ్చారు. పోలీసుల ఒక టీం ఆ దానవుడిని గురిపెట్టి కాల్చడం మొదలు పెడతారు. పోలీసులు తమ తుపాకీల తూటాలు ఖాళీ అయ్యేంత వరకు షూట్ చేస్తుంటారు. కాని దానంతటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ దానవుడిని తూటాలో ఏవీ చేయలేకపోతాయి. ఒకే ఒక్క తూట అతని మెడకి తగులుతుంది. దానివల్ల నీలిరంగులో కొంచెం రక్తం కారుతుంది. అంతకు మించి ఎటువంటి ప్రభావం చూపదు. మళ్లీ ఒకసారి అతని నవ్వు శబ్దం వినిపిస్తుంది. మీ మనుషులందరూ నిజంగా వట్టి పిచ్చి వాళ్ళంతే. మీ పులేట్ల వల్ల నాకు ఏమీ కాదు. మీరు అనవసరంగా కాలుస్తున్నారు అని చెప్పి దానవుడు కిందకి వస్తాడు. ఇద్దరు పోలీసు వాళ్లని ఎత్తుకెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత వాళ్ల ఎముకల్ని కూడా రోడ్డుమీదకు విసిరేస్తాడు. ఆ ఘటనను చూసి స్పెషల్ డిఫెన్స్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేస్తారు. అందులో రక్షణ మంత్రి, ఆర్మీ జనరల్, పోలీస్ చీఫ్ అలాగే మిగతా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. జెంటిల్మెన్, నేను అన్ని వివరాలు సేకరించాను. ప్రధానమంత్రి గారి నుండి నాకు ఆదేశాలు కూడా అందాయి. ఆ దానవుడి అంతం చేయడం కోసం ఎటువంటి ఆయుధం అవసరమైనా దాన్ని మనం ఉపయోగించవచ్చు అని. ఆ దానవుడిని అంతం చేయడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా నేను తీసుకుంటాను. ఇక మీరందరూ నా మాట విని నిశ్చింతగా ఉండండి. ఇక మీరందరూ మీకు ఏం కావాలో అది మాత్రమే చెప్పండి, సరిపోతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి మీ దగ్గర ఏం దారుంది? అన్నిటికన్నా ముందు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మా సైనికులు ఆ దానవుణ్ణి ధైర్యంగా ఎదుర్కొన్నారు. మేము ఆ సమస్యను అంతం చేయడంలో విజయం సాధించలేకపోయాం. కానీ ఒక విషయం మాకు బాగా అర్థమైంది సార్. అది మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. చెప్పండి ఆఫీసర్, ఏంటి ఆ విషయం? అదేంటంటే సార్, మేము మా దగ్గర ఉన్న బుల్లెట్లతో అతన్ని ఎంతో కాల్చి చూశాం. కానీ అసలు అతనికి ఏమీ కాలేదు సార్. ఒక బుల్లెట్ మాత్రం అతని మెడకు తగిలింది. అప్పుడు అతనికి రక్తం కారింది. అది నీలిరంగులో ఉంది సార్. నా ఉద్దేశం ప్రకారం ఆ జంతువుల్లో ఏదైనా వీక్నెస్ ఉంది అంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మనం అతన్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అతను ఆకాశంలోనే ఉంటున్నాడు సార్. దానివల్ల మనకి ఎయిర్ ఫోర్స్ అవసరం ఉంటుంది. మీరు గనక అనుమతిచ్చారు అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. అదేంటో చెప్పండి ఆఫీసర్, నిస్సంకోచంగా చెప్పండి. సార్, మా కానిస్టేబుల్ ఒక అతను చెప్పాడు సార్. ఆ దానవుణ్ణి మేమందరం షూట్ చేస్తున్నప్పుడు అతను సులభంగా దానవుడి మీద దాడి చేయగలిగాడు అని. పైగా అతను మబ్బులు కవతల వైపు వెళ్ళినప్పుడు అదే సమయంలో అతని మెడకి బుల్లెట్ తగిలింది సార్. దాన్ని బట్టి నాకు పూర్తిగా అర్థమైన విషయం ఏంటంటే అతను ఏదైనా వీక్నెస్ ఉంది అంటే
అది అతని మెల్లోనే ఉంది సార్. మొబైల్లో చాలా తక్కువగా కనిపిస్తుందేమో. ముందుగా మనం ఆ దానవుణ్ణి ఎలాగైనా నార్త్ ఈస్ట్ వైపుకు తీసుకువెళ్లేలా దారి వెతకాలి సార్. ఇక రెండవది, మనం నార్త్ ఈస్ట్ వైపు ఉన్న ఏరియా మొత్తం ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగదు సార్. నేను ఇప్పుడే అడ్రస్ పాస్ చేస్తాను, నార్త్ ఈస్ట్ మొత్తం ఖాళీ చేయించమని. అలాగే దానవుణ్ణి నార్త్ ఈస్ట్ వైపుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా, దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటి సార్? జనరల్ సార్, ఈ మృగం చాలా శక్తివంతమైంది, కానీ దానికి మరొక బలహీనత కూడా ఉంది. దానిని మీలో ఎవరు గమనించలేదు. ఆ బలహీనత దాని ఇగో. మీరు అది వినే ఉంటారు కదా, అతను పోలీసులందరినీ ఎగతాళి చేసి మాట్లాడాడంట కదా. మనం దాన్ని రెచ్చగొట్టాలి, అది నార్త్ ఈస్ట్ ఏరియాలకు వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది. పోలీసులు రోడ్డు మీద స్పీకర్లు పెట్టి దానవుడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. స్పీకర్లో నుంచి శబ్దాలు వస్తాయి. దానవా, దానవ్, దానవా, నువ్వు అన్నావు కదా అందరి వంతు వస్తుందని. నీ వంతు కూడా వస్తుంది. ఇప్పుడు మా సైన్యం నార్త్ ఈస్ట్ ఏరియాలోనే ఉంది. అది అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు అసలు తప్పించుకోలేవు. అది విన్నాక దానవుడు గట్టిగా నవ్వి ఇలా అంటాడు. ఈ జోకు చాలా బాగుంది. మీ సైన్యాన్ని చూసుకుని మీరంత గర్వపడుతున్నారు కదా. రేపు రాత్రికల్లా మీ ఆర్మీ మొత్తం నా కడుపులో ఉంటుంది. మీ ఆర్మీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కదా, అందుకనే నేనే స్వయంగా నార్త్ ఈస్ట్ ఏరియాకి వెళ్ళిపోతాను. త్వరగా కలుసుకోవచ్చు. దానవుడు నార్త్ ఈస్ట్ వైపు వెళ్తాడు. దానవుడు నార్త్ ఈస్ట్ కి చేరుకుంటాడు. తను ఎగిరే విధానం చూస్తేనే అర్థమవుతుంది అతనికి సరిగ్గా కనిపించడం లేదని. అంతలో వెనక నుంచి ఒక మిసైల్ వచ్చి అతన్ని తాకుతుంది. ఎయిర్ ఫోర్స్ అప్పటికే అతని కోసం ఎదురు చూస్తూ ఉందని అతనికి పూర్తిగా అర్థమవుతుంది. అదే సమయంలో ఆలస్యం చేయకుండా ఎయిర్ ఫోర్స్ విమానాలు దాడి చేయడం మొదలు పెడతాయి. అతను వాటన్నిటినీ అంతం చెయ్యాలనుకుంటాడు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని అంతం చేసే శక్తి అతనికి చాలా ఉంది, కానీ అతనికక్కడ ఏమీ కనిపించడం లేదు. అటూ ఇటూ చేతులు ఊపుతూ ఉంటాడు. అక్కడ దానవుడు నిస్సహాయంగా కనిపిస్తుంటాడు. అదే సమయంలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చిన ఒక మిసైల్ అతని మెడకి తగులుతుంది. మెడలో నుంచి నీలిరంగులో రక్తం కారుతుంది. అంతలో మరో మిసైల్ వచ్చి అతని మెడకి తగులుతుంది, దాంతో నేల మీద పడిపోతాడు. ఇక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అతనికి సరిగ్గా గురి పెట్టి మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. కాసేపటి తర్వాత దానవుడు అంతమైపోయాడని అనిపిస్తుంది. అప్పుడు కొంతమంది ఆర్మీ జవానులు ధైర్యం చేసి దగ్గరికి వెళ్తారు. ఇక దానవుడు ప్రాణాలతో లేడని నిర్ధారిస్తారు. అయినా సరే ఆర్మీ రిస్క్ తీసుకోవాలనుకోదు, అందుకే దానవుడికి నిప్పంటిస్తారు. ఏ దానవుడైతే కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చాడో, ఆ దానవుడిప్పుడు అందరి ముందు నెమ్మది నెమ్మదిగా కాలి బూడిదైపోయాడు.